విత్ బాబా నీలో ఉన్నట్టున్నాడు ఐ యామ్ విత్ బాబు ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తుందా yes గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపిస్తుంది గల్లీలో మొదలైంది గుంటూరు దాకా వచ్చింది గుంటూరులో మొదలైంది రింగ్ రోడ్ దాకా వచ్చింది రింగ్ రోడ్ లో మొదలైంది అమెరికా దాకా వెళ్ళింది అమెరికా నుంచి అమలాపురం దాకా అమలాపురం నుంచి కోదాడ దాకా కోదాడ నుంచి పాల్వంచి దాకా పాల్వంచి నుంచి నిజామాబాద్ దాకా నిజామాబాద్ నుంచి హైటెక్ సిటీ దాకా హైటెక్ సిటీ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ దాకా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇప్పుడు బెంగళూరు దాకా బెంగళూరు నుంచి చెన్నై దాకా చెన్నై నుంచి కలకత్తా దాకా కలకత్తా నుంచి ఢిల్లీ దాకా ఇలా చూస్తే ఎక్కడికక్కడ అక్కడి నుంచి అసలు అమెరికా వెళితే దుబాయ్ వెళితే లండన్ వెళితే ఎక్కడ అక్కడ లేదు ఎక్కడికి వెళ్ళినా కానీ విపరీతమైనటువంటి స్పందన విపరీతమైనటువంటి ప్రజలకు వచ్చినటువంటి ఆ స్పందన నిజంగా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇంతటి స్పందన ఏంటి అని పార్టీలు సైతం వణికిపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ స్పందించినటువంటి తీరు స్పందించకపోయినటువంటి తీరు రెండిటితో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అయితే తీవ్రమైనటువంటి అసహనాన్ని ఆవేదనని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఓట్ బ్యాంకులో 35% ఓట్ బ్యాంకు పైగా అది తెలుగుదేశం ఓట్ బ్యాంకు ఆ ఓట్ బ్యాంకు ఇప్పుడు టర్న్ అయింది తెలుగుదేశం పార్టీ లేకపోవడంతో మరి అటువంటి ఓట్ బ్యాంకును కాపాడుకోవాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ సరైనటువంటి స్పందన లేకపోవడంతో సరైనటువంటి విధానం లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూస్తే అవి గుంటూరులో నిజామాబాద్లో అలాంటి పరిస్థితి కోదాళ్ళు అలాంటి పరిస్థితి హైదరాబాద్ హైటెక్ సిటీలో అలాంటి పరిస్థితి ఔటర్ రింగ్ రోడ్లో ఇవాళ కార్లన్నీ వేసుకొని ఔటర్ రింగ్ రోడ్లో ఎవరు పిలిపించారో తెలియదు ఎవరు పిలిచారో తెలియదు మొత్తం కార్లు వేసుకొని ఔటర్ రింగ్ రోడ్ను బ్లాక్ చేసేస్తున్నారు దానికి ఎన్ని ఆంక్షలు పెట్టినా పోలీసు వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా కేసులు పెడతా ఉన్నా లాఠీ ఛార్జ్ చేస్తున్నా కానీ ఎదిరించి వెళుతున్నటువంటి పరిస్థితి మనం ప్రజల్లో చూస్తున్నాం అంటే అక్కడ ఆ పార్టీలు లేవు అరే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం ఏంటి తప్పుడు కేసులు పెట్టడం ఏంటి ఆ వయసులో 73 సంవత్సరాల వయసులో ఆయన జైల్లో నిర్బంధించడం ఏంటి ఆయన ప్రాణాలకు జైల్లో ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి ఉండటం ఏంటి అసలు ఏంటి ఆయన వలన ఈ రోడ్లు పడి ఆయన వలన ఈ స్కూళ్ళు కట్టారు ఆయన వలన ఈ కాలేజీలు కట్టారు ఆయన వలన ఈ చదువుకొని ఇవాళ దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఇద్దరు ఆయన చూపించినటువంటి మార్గదర్శకాలతో వ్యాపారాలు ప్రారంభించినటువంటి వాళ్ళు అనేక మంది రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళు ఆయనకు సంబంధించి రాజకీయంగా ఏమైనా పొరపాట్లు జరిగినా కానీ రాజకీయంగా కానీ ఎప్పుడూ ఆయన ఇటువంటి అపప్రదను ఎదుర్కోలేదు ఆయన మీద కావాలని బురదతో చల్లారు అనేటువంటిది ప్రజలు విశ్వసించారు తప్పుడు కేసులు అని ప్రజలు విశ్వసించేశారు ఎక్కడ ఆయన సంతకం లేదు ఆయన అకౌంట్ డబ్బులు వచ్చింది లేదు మరి అలాంటప్పుడు ఎక్కడ ఆయన తప్పు చేసినట్లు జగన్మోహన్ రెడ్డి కావాలని ఎలక్షన్స్ వస్తున్నాయని తప్పుడు కేసులు పెట్టారని అభిప్రాయంతో ప్రజలు వచ్చేసారు లేదా ఆ స్పందన ఏంటి అసలు తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అక్కడ ఏదైతే పొత్తు అనుకున్నారో ఆ పొత్తుతో ఇక్కడ పోటీ చేస్తే చాలా రాజకీయ సమీకరణాలు మారిపోతాయనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిజంగా 25 స్థానాల్లో వీళ్ళు బలమైనటువంటి పోటీని ఇస్తారని అర్థమవుతుంది అదే బీజేపీ గెలిస్తే 45-50 స్థానాల్లో తీవ్రమైనటువంటి పోటీ ఉండి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని అర్థమవుతుంది మరి ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో లేదా ఏమైనా అటువంటి కాంప్రమైజ్ ధోరణిలో ముందుకు వెళ్తున్నారా లేదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు తక్కువ అంచనా వేస్తున్నారా ఖమ్మంలో ఎంతటి స్పందన నిజామాబాద్లో ఎంతటి స్పందన హైదరాబాద్లో ఎంతటి స్పందన రంగారెడ్డిలో ఎంతటి స్పందన ప్రతి దగ్గర ఒక స్పందన వస్తుంది మరి ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం నిజంగా చంద్రబాబు నాయుడు కనుక దీన్ని అడ్వాంటేజ్గా ఉపయోగపెట్టుకుంటే బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మరొకసారి ప్రభంజనాన్ని ఎగరవేస్తుంది ఒక క్రైసిస్లో నుంచి ఆయన ఎప్పుడైతే అవకాశాలు ఎదుర్కొంటాడో ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి ఆ క్రైసిస్లో నుంచి ఆయన కనుక తన రాజకీయ వ్యూహాన్ని కనుక మార్చుకొని అడుగులు వేస్తే ఖచ్చితంగా ఊహించినటువంటి పరిణామాలు ఏర్పడతాయి దీనికి సంబంధించి అనిల్ ఉన్నాడా యా అనిల్ ఏంటి ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ ఉంది డల్లాస్లో న్యూజెర్సీలో బేరియాలో లండన్లో దుబాయ్లో సింగపూర్లో మలేషియాలో థాయిలాండ్లో ఇక్కడ అక్కడ లేదు గోవాలో కూడా చివరికి బీచ్ ఒడ్డున జెండాలు తీసుకొని చంద్రబాబు నాయుడు ఐఎమ్ విత్ యూ బాబు అని చెప్పని పరిగెడుతూ ఉన్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే చంద్రబాబు నాయుడు కీర్తిని దెబ్బతీయాలని చెప్పని ప్రయత్నం చేసినటువంటి వైసీపీ ఆయన కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా ఆయన చేసిన అభివృద్ధిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా తీసుకెళ్ళినటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుంది అని అంటే అది వైసీపీ పార్టీకే దక్కుతుంది రైట్ అది చెప్పండి సిబిఎన్ అంటే ఒక బ్రాండ్
తెలుగు ప్రజలు ఖచ్చితంగా ఇది ఎవరైనా పార్టీలు ఖచ్చితంగా చెప్తారు, ఎందుకంటే డెవలప్మెంట్ మోడల్ విజనరీకి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు జైల్లో పెట్టిన తర్వాత కన్నాంతరాలు దాటి వెళ్ళిన తెలుగు వాళ్ళందరూ కూడా ఐఎమ్ విత్ సిబిఎన్ అంటా ఉన్నారు. అది అమెరికాలోని న్యూజెర్సీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి ప్రాంతం కావచ్చు. ఎందుకంటున్నామంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు, అక్కడ నుంచి ఇక్కడ వరకు అనేక చోట్ల చంద్రబాబు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ రోజు ఊహించి ఉండరు. చంద్రబాబు పట్ల సానుభూతి కంటే కూడా నమ్మకం పెరిగిందని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత సాధారణ ఎన్నికలకు ముందు నారావారి రక్త చరిత్ర అనే పేరుతో ఏదైతే అధికార పక్షం రాజకీయం చేసిందో అలాంటి రాజకీయాన్ని ఈ రోజు స్కిల్ లో స్కామ్ లేకపోయినా స్కామ్ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్లు వయసుతో పర్లేదు, 8 ఏళ్ల చిన్నారు నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా ఒకటే చెప్తా ఉన్నారు. మేము చంద్రబాబు నాయుడు యొక్క యాటిట్యూడ్ మేము చూసాం, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం, చంద్రబాబుతో మేము ఉంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక ఎక్కడా సింపతి గెయిన్ చేసే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చేయట్ల, కేవలం స్వచ్ఛందంగా ఒక క్యాంపెయిన్ జరుగుతా ఉంది సార్. ఎక్కడా తెలుగుదేశం పార్టీ నిన్న జరిగినటువంటి విజయవాడలో ర్యాలీ కావచ్చు, ఈరోజు గుంటూరులో జరిగింది కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సంబంధించిన పార్టీ పరంగా ఎలాంటి ఇది లేదు. కేవలం కొంతమంది వాలంటీర్స్ గా స్వచ్ఛందంగా వస్తున్నటువంటి వ్యక్తులతో కలిసి అక్కడ ఉన్న స్థానికంగా పార్టీ నేతలు ఒకరిద్దరు ముందుకు వెళ్తున్న పరిస్థితి. అంటే చంద్రబాబు ఖ్యాతి కీర్తి అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉంది, తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంత గొప్పగా గుర్తిస్తున్నారు అనడానికి ఆయన క్రైసిస్ లో ఉన్నప్పుడు ఇది ఒక నిదర్శనంగా ఉంది. వేలాది మంది మహిళలు వంటిళ్లకో లేదా వాళ్ళ కుటుంబ పాలన చూసుకునేటటువంటి ఆడవారు ఈ రోజు తమకు ఇష్టమైనటువంటి ఒక అభిమాన వ్యక్తి కోసం, ఎందుకంటే స్త్రీ అంటే సమాజంలో అందరి కీర్తించి గౌరవిస్తాం సార్, తమ బిడ్డలను చాలా గొప్పగా చూసుకోవాలి, తల్లి ఎప్పుడు తల ఆనందిస్తూ ఉంటుంది. అలాంటి బిడ్డల భవిష్యత్తుకి కారణమైనటువంటి చంద్రబాబుని ఈ రోజు ఆ తల్లులు చాలా ఘనంగా ఏదైతే ఆయనతో మేము ఉన్నాము ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం అన్ని చోట్ల కూడా నడుస్తూ ఉంది. ప్రధానంగా మేధావుల మౌనం సమాజానికి ఎంత ముప్పు అనేది చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో ఒకటి రెండు రోజులు వినిపించలేదు, కానీ ఇప్పుడు అనేక మంది స్వచ్ఛందంగా తమ వాయిస్ని ఎక్కడైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఒకటే లేవనెత్తా ఉంది. ఎక్కడైతే చంద్రబాబు సంతకం పెట్టారన్నారో ఆ డాక్యుమెంట్ మీరు చూపించగలరా? ఇక్కడ మరొక అంశం కూడా ఉంది సార్, కేబినెట్ ఆమోదం ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ లేదు, కానీ కేబినెట్ ఆమోదం ఫండ్ రిలీజ్ చేయడానికి ఉందంటూ కూడా అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రతి చిన్న ఈ చిన్న అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇందాక ఎందుకంటే ర్యాలీలో పాల్గొంటున్న మహిళలు సైతం ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన వాదనలో డొల్లతనం ఎంత స్థాయిలో ఉంది అనేది సామాన్య ప్రజలకు అర్థమైంది అనేది తేటతెల్లంగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు కుటుంబానికి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ప్రజల మద్దతు అపురూపంగా గణనీయంగా పెరిగిందంటలో ఎలాంటి సందేహం లేదు సార్. రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ. ఇక స్కిల్ కి సంబంధించి, స్కిల్ కేసులో స్కిల్ లేదా కేసు అంతా తేలిపోయింది, అంత కేసే మాయా. అసలు కేసులోనే ఏముంది, కేసులో చంద్రబాబు నాయుడు గారు సంతకం ఉంటే ఆయన అరెస్ట్ అడుగుతున్నారు, మా వాళ్ళ అకౌంట్కి ఎవరికైనా డబ్బులు వచ్చి ఉంటే వాళ్ళ కేసు పెట్టండి అని చెప్తున్నారు. ఆయన సంతకం లేదు, ఆయనకు డబ్బులు వచ్చింది లేదు. అదేంటంటే, సరే ఒక స్కూల్లో ఒక చిన్న పిల్లవాడు చదువుకునేటువంటి పిల్లవాడు పాస్ పోసాడని చెప్పని ప్రిన్సిపాల్ని తీసుకొని పోయి జైల్లో వేసారట.